దేవుడిచ్చిన ఈ బ్రతుకనే వరాన్ని శాపంగా మార్చుతున్నది ఎవరు? కొంతమంది తల్లిదండ్రులే వారి పిల్లల జీవితాలను శాపంగా మారుస్తారు. కొంతమంది తల్లిదండ్రులే పిల్లల వరం అంటే దేవుడిచ్చిన వరప్రసాదం కదా, వరప్రసాదం, బిడ్డల వరప్రసాదం, మన బ్రతుకు వరప్రసాదం. దేవుడిచ్చినటువంటి బ్రతుకు దేవునిష్ట ప్రకారం వెళ్ళాలి. కానీ తల్లిదండ్రులు చిన్ననాటి నుంచే వాడి మనసుల్లో విషబీజాలు, డాక్టర్ కావాలరా, ఇంజనీరు కావాలరా, డబ్బు సంపాదించాలరా, కోట్లు గడించాలరా, నువ్వు సినిమా హీరోవి కావాలరా, పసిపిల్లలు లేదు. ఏమంటే టిక్ టాక్లో చూస్తుంటే పసిపిల్లలు వాళ్ళు ఇస్తున్న ఎక్స్ప్రెషన్లు, వాళ్ళు ఇస్తున్న హావభావాలు, వాళ్ళు చూపిస్తున్న భంగిమలు ఎంత జుగుప్సాకరం అంటే ఆ పసిపిల్లల హృదయాలలో ఎలాంటి నీచాన్ని పెడుతున్నారో ఆలోచిస్తుంటే తల్లిదండ్రులే చిన్ననాటి నుంచి వారి జీవితాన్ని మారుస్తున్నారు, వారి గురిని తప్పిస్తున్నారు, వారిని ఉరిలోకి పంపిస్తున్నారు. ఆశల జీవిత పోరాటంలో ఆశల పల్లకిలో ఊరేగి ఆశలలోకి వెళ్ళిపోయిన వాడు ఊరిలో చిక్కుతున్నాడు. ఆ ఊరిలో చిక్కిన వాడు తన బ్రతుకును శాపంగా మార్చుకున్నాడు.